హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసికి. ఈరోజు మన ఛానల్లో గోంగూర పువ్వుతో పచ్చడి చేయడం చూద్దామండి. ఈ పువ్వుతో యూజువల్గా అందరూ రోటి పచ్చడి చేస్తారు, కానీ నేను ఈరోజు నిల్వ పచ్చడి చేయడం చూపిస్తాను. ఇలా ఉంటాయండి గోంగూర పువ్వు. వీటిని నీట్గా కడిగి కొంచెం తడి ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ పువ్వు రెక్కలను ఇలా చుంచుకోవాలి. కాయలేం అవసరం లేదండి, లోపల కాయలు జస్ట్ పువ్వు రెక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుంటున్నాను. పువ్వు రెక్కలు కొన్నే ఉన్నాయి కదా, అందుకే నేను అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. నువ్వులు కొంచెం చిటపటం అనే వరకు వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. మెంతులు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక నేను మళ్ళీ ఇందులోనే 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ వెదర్ చల్లగా ఉంది కదా, ఈజీగా గ్రైండ్ అవుతాయని వేడి ప్యాన్లో వేశానంతే. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అంటే మనము పోపు పెట్టుకునే అంత ఆయిల్, పచ్చడిలో కలుపుకునే ఎంత ఆయిల్ కలుపుకుంటామో అంతే ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పూరెక్కల క్వాంటిటీకి 1/2 కప్ సరిపోతుంది. సో నేను 1/2 కప్ వరకే తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో గోంగూర పూరెక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టాలండి, లో ఫ్లేమ్లో వేయించొద్దు. హై ఫ్లేమ్ పెట్టి ఈ పూరెక్కలు జస్ట్ 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దాంట్లో తడి కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి, ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి. నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి 2 బ్యాచెస్లా వచ్చాయండి. ఒకేసారి అయితే మొత్తం ముద్దగా అవుతాయని 2 సార్లు వేసి వేయించుకున్నాను. ఈ పూరెక్కలన్నీ వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక చూడండి ఇలా వేగితే సరిపోతుంది. మళ్ళీ ఇదే ఆయిల్లో ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ. ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేనేం ఇంగువ వేయలేదండి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి పోపు అంతా వేగే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పక్కన పెట్టుకోవాలి. అంటే పోపు చల్లగా అయ్యాకనే పచ్చడిలో కలపాలి, వేడిగా కలపొద్దండి. మనము ఆవాలు నువ్వులు గ్రైండ్ చేసుకునేలోపు పోపు చల్లగా అయిపోతుంది. వేగిపోయింది పోపు, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఆవాలు ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఫైన్ పౌడర్లా. చూడండి ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం 1 చిటికెడు పసుపు తీసుకోవాలి. అంటే కారం ఎలా ఉంది మీరు తినే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి కారం ఉప్పు. నేనైతే మా ఇంట్లో కొంచెం కారం తక్కువగా తింటారు, సో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కారం పొడులు అన్నీ కలిపి పువ్వు రెక్కలు వేయించిన గోంగూర పువ్వు రెక్కల్లో వేసి కలిపి మనము పోపు ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఏదైనా గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్, మెయిన్ అయితే గ్లాస్ బౌల్ అయితే బెటర్ అండి. అందులోకి తీసుకుంటే 2-3 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది, అంతకుపైనే బాగుంటుంది. ఇది చేసుకున్నప్పుడే తినడం కాకుండా ఒకరోజు ఆగి తింటే బాగుంటుందండి. అంటే నిల్వ పచ్చళ్ళు ఇవ్వైనా కాస్త ఊరితే బాగుంటాయి కదా. ఇది పువ్వు రెక్కలు చాలా పుల్లగా ఉంటాయి, సో దీంట్లోకి మనకు వేరే పులుపు ఏమి అవసరం లేదండి. బట్ ఇంకా పులుపు కావాలి అనుకుంటే మనం పోపు అన్నీ కలిపాక చల్లబడ్డాక ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఇలాగైనా పుల్ల పుల్లగా బాగానే ఉంటుంది. చూసారుగా ఎంత సింపుల్గా గోంగూర పువ్వుతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.